గుడ్ మార్నింగ్ హాయ్ ఏంటి గుడ్ మార్నింగ్ గైస్ హౌ ఆర్ యు హౌ ఆర్ యు సో ఈరోజు టిఫిన్ వచ్చేసి మల్టీ మిల్లెట్ దోశ అండ్ పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో పల్లీ చట్నీ ఈజీగా ప్రొసీజర్ ఎక్కువ ప్రొసీజర్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే 1 కప్ పల్లీలు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కొన్ని కొబ్బరి ముక్కలు కొన్ని పచ్చిమిర్చి అంటే 5-6 పచ్చిమిర్చి మేము చిన్నపిల్లలు తింటారు కాబట్టి కొంచెం కారం తక్కువ వేస్తాను. చింతపండు కూడా చాలా తక్కువ వేస్తాను. సో చాలా ఈజీగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇవంతా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి లాస్ట్లో. జీలకర్ర వేసుకొని 1-2 మినిట్స్ వేయించి పక్కన పెట్టుకోవడమే. అది కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇంకా ఇందులో ఒక ఆనియన్ వేసాను. సో ఆనియన్ వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చట్నీ. ఎక్కువ పల్లీలు యూజ్ చేయద్దు కదా, సో కొంచెం ఆనియన్ కూడా హెల్త్కి మంచిది కాబట్టి ఆనియన్ కొబ్బరి వేసాను. ఇంకా ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి మిక్సీ పట్టుకోవాలి. సో మెత్తగానే మిక్సీ పట్టాలి. ఇంకా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనేసి అయితే నేను ఇంకా వాటర్ వేయలేదు. ఇది మల్టీ మిల్లెట్ దోశ నేను ఆల్రెడీ నా ముందు వీడియోస్లో ఉంది. సో ఇంకా మళ్ళీ మళ్ళీ ఎందుకు అప్లోడ్ చేయడం అనేసి అయితే జస్ట్ దోశ వేసైతే చూపించాను. ఇందులో అయితే 1/2 గ్లాస్ సద్దలు, 1/2 గ్లాస్ రాగులు, 1 గ్లాస్ బియ్యము, 1 గ్లాస్ మినపగుండ్లు వేసేసి 6 అవర్స్ నానబెట్టిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. సో ఇంకా దోశ అయితే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. కొన్ని అటుకులు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో ఇంకా దోశ 2 సైడ్స్ కాలిన తర్వాత తీసేయడమే. మా నేహాన్స్కి ధార్మిక్కి నాకైతే చాలా ఇష్టం అన్నమాట. దోశలోనే వెరైటీ వెరైటీగా చేస్తాను నేను. సో ఇష్టంగా తింటారనమాట పిల్లలు. హెల్తీగా ఉంటే చాలు కదా దోశ అయినా ఇడ్లీ అయినా అనేసి నేను దోశ ఎక్కువ వేసి పెడతాను. మా ధార్మిక్కి చట్నీ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే నేను పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేస్తాను కాబట్టి కారం తక్కువ ఉంటుంది కదా. సో వాడు ఇష్టంగా తింటాడు అనమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి చేపల ఫ్రై. మా వారికి చేపల ఫ్రై తినాలని ఉందంటే సో మా అమ్మ అయితే చేపల ఫ్రై చేశారనమాట. ఇది కూడా నా ముందు వీడియోస్లో ఉంది, ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే చూసేయండి. అండ్ మా కోసం అయితే పులిహోర చేసుకున్నాము. ఒకవేళ పులిహోర వీడియో కూడా కావాలంటే కామెంట్ చేయండి ప్లీజ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.